అనేక భూ వివాదాలకు సర్వే సమగ్రంగా లేకపోవడమే కారణమని భావిస్తోంది రాష్ట ప్రభుత్వం అందుకోసమే ప్రపంచంలోనే అత్యాధునిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంగా పేరొందిన కోర్స్ నెట్వర్క్ ఆధారంగా భూముల సర్వేకు అనుమతించింది సర్వే కోసం సుమారు పదహారు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు రెండున్నరేళ్లలో సర్వే పూర్తి చేసి ఖచ్చితమైన రికార్డులు అందుబాటులో ఉంచాలన్నది సర్కార్ సంకల్పం సర్వే చేయడానికి ఎంత మొత్తం ఖర్చు అవుతుందిగా మొత్తం ఎంత సర్వే చేయడానికి ఎంత బడ్జెట్ అవసరం అని ప్రతిపాదించారు ఇప్పటివరకు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ప్రకారంగా మనం రీసర్వే చేసే విధానాన్ని డిఫైన్ చేసినప్పుడు మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి రైతుల యొక్క ప్రభుత్వం యొక్క భూమిని మాత్రమే సర్వే చేయడానికి పదహారు వందల ఎనభై ఎనిమిది కోట్లు అవసరం అని చెప్పి ఒక అంచనా తయారు చేయడం జరిగింది ఇందులో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఎకరా మీద లక్షా పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది మనకు కానీ ఇప్పుడు చూస్తే క్షేత్రస్థాయిలో చాలా వరకు చాలా సంవత్సరాలుగా ల్యాండ్ ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి దశాబ్దాల సరిపడి కూడా పరిష్కారం కానిటువంటి భూవాద్యాలే చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ రీసర్వే సమయంలో కూడా వాటికి ఏ విధమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అలాగే మీరు చిత్తూరు జిల్లా కావచ్చు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు శాంపుల్ సర్వే చేశారు ఈరోజు భూముల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఈ టెక్నాలజీతో సర్వే చేయడం ద్వారా వాటికి ఎలాంటి పరిష్కారం చూడవచ్చు ప్రతి రైతు కూడా భూమి మీద ఉన్నటువంటి వైశాలు వాళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణం కావచ్చు భూ రికార్డులు కావచ్చు తర్వాత రిజిస్ట్రేషన్ కావచ్చు వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ తన హక్కులను కాపాడుకోవాలి మీరు అన్నట్లుగా ఏ సమస్యలు ఉన్నాయి భూమి మీద అనేటువంటిది ఈరోజు తీసుకున్నప్పుడు ఒక భూమిని రైతు కొనుక్కున్నప్పుడు సర్వే చేయించుకోవాలి ఇందాక మన రికార్డుల ప్రకారంగా చూస్తే సుమారు డెబ్బై ఏడు లక్షల మంది సర్వే చేయించుకోకుని భూములు కొనుక్కునేసి పాస్ పుస్తకాలు తీసేసుకుంటున్నారు కానీ భూమి మీద వెళ్ళకనే ఉన్నటువంటి ఓనర్లు కూడా ఉన్నారు తన భూమి ఎక్కడుందో కూడా తెలియనటువంటి భూ యజమానులు ఉన్నారు భూమి కొంటారు వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేయరు లేదా వెళ్ళి వ్యవసాయం చేస్తుంటారు కానీ అది రూల్ ప్రకారంగా హద్దుల ప్రకారంగా తాను వెళ్ళి తన భాగం తీసుకొని ఉండరు అలాగే వారసత్వంగా వచ్చినటువంటి భూమిని కూడా పంచుకున్నప్పుడు హద్దులు సమగ్రంగా రాసుకోకపోవడం వల్ల వాళ్ళు రాసుకున్న సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది అనుభవంలో ఇంకొక సర్వే నెంబర్లో ఉంటారు అదేవిధంగా రాసుకున్నప్పుడు రెండు ఎకరాలకు రాసుకుంటారు భూమి మీదకి వెళ్ళినప్పుడు ఎకరా తొంభై సెంట్లే ఉండచ్చు సో భూమి మీద కొరత చూసుకోకుండా రాసుకోవడం వల్ల అలాంటి లోపాలు వస్తుంటాయి అలాగే భూ యజమానులుగా భూ రికార్డులకు ఎక్కించేటప్పుడు కూడా తమ తండ్రి నుంచి తమకు వచ్చినప్పుడు తమ పేరు నమోదు చేసుకుంటారు తండ్రి పేరే కంటిన్యూ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఇంటిలో పెద్దవాడు ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద కూడా భూములు రన్ అవుతూ ఉంటాయి సో కింద వాళ్ళకు వాళ్ళ పేర్లు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కానీ వాళ్ళకి ఎప్పుడూ అవసరం అయినప్పుడు లేదా ఇతను అమ్మేసిన తర్వాత తర్వాత లిటిగేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అడంగల్లో పేరు మార్పులు అనేటువంటివి భూమి మీద ఇందాక మనం అనుకున్నట్లుగా భాగాలు పంచుకున్నప్పుడు రాసుకున్నది ఒక చోట ఉంటుంది తూర్పు పడమని రాసుకుంటారు అనుభవంలో ఏమో ఉత్తర దక్షిణం ఉంటారు అలాగే ఎక్స్టెంట్ వేరియేషన్ కూడా అనుభవంలో చిరొక ఒక రాసుకుంటారు కానీ ఆల్రెడీ ఉన్న గట్ల ప్రకారంగా వాడుకుంటూ ఉంటారు అప్పుడు తొంభై సెంట్లు ఒకరి దగ్గర ఉండొచ్చు ఎకరా పది సెంట్లు ఒకరి దగ్గర ఉండొచ్చు పేపర్ మీద చెరు ఒక ఎకరాన్ని వస్తుంది కానీ భూమి మీదకి వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది సాదా బైనామా ద్వారా కొనేస్తారు అంటే అగ్రిమెంట్ మీద కొనేసుకొని అనుభవం లేకొస్తారు కానీ అనుభవంలో ఉన్నంత మాత్రం అతను ఓనర్ కాలేడు చట్ట ప్రకారంగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే అతను ఆ భూమికి యజమాని కాగలడు మరి అతను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అమ్మిన వ్యక్తి ఏమో రాడు కొన్న వ్యక్తి వస్తాడు కొన్న వ్యక్తికి ఏమో అధికారం లేదు సో అతని పేరుని మనం రికార్డులోకి ఎక్కించలేము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే అతని పేరుని మనం రికార్డులోకి ఎక్కించవచ్చు అదేవిధంగా మనకు అసైన్మెంట్ భూములు కొనేసి ఉంటారు కొంతమంది అది చాలా తప్పు పీఓటి యాక్ట్ ప్రకారంగా అసైన్మెంట్ భూములు కొనడం అనేటువంటిది కరెక్ట్ కాదు నేరం అవుతుంది సో ఆ భూమి అతని పేరు మీద రాదు ఎటువంటి పరిస్థితిలో కూడా కాబట్టి అలాంటి కేసులు కూడా ఉంటాయి సో ఇవన్నిటిని గమనించినప్పుడు అనేక రకాలైనటువంటి లోపాలతోటి మనకు రికార్డులు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది ఎంత శాతం ఈ రికార్డులు కరెక్ట్గా లేవు లేదు భూమి మీద ఉండి రెవెన్యూ రికార్డులో తప్పు ఉంది లేదా రికార్డులో కరెక్ట్ ఉండి భూమి మీద తప్పు ఉంది లేదా రిజిస్ట్రేషన్ తప్పుగా చేసుకోవడం కానీ ఒకరే ఎక్కువసార్లు అమ్ముకోవడం కానీ దీనివల్ల వచ్చినటువంటి డిస్క్రిపెన్సీస్ ఇలా వివిధ రకాలైనటువంటి వాటి అన్నిటిని ఫీల్డ్ మీద చెక్ చేసినప్పుడు మనం సుమారుగా మనకు ఒక రెండు జిల్లాల్లో మేము ప్రాథమికంగా ఒక అవగాహన కోసమని స్టడీ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఇందులో ఒక జిల్లాలో చూసినప్పుడు ముప్పై ఐదు శాతం రికార్డు గోల్డెన్ రికార్డు ఉంది గోల్డెన్ రికార్డు అంటే మన దృష్టిలో అన్ని సక్రమంగా ఉన్నాయి అంటే భూమి మీద ఎంత ఎక్స్టెంట్ ఉందో అంత ఎక్స్టెంట్కే ఆ ఓనర్ పేరు ఆ ఎక్స్టెంట్ భూ రికార్డులో కూడా ఉంది అలాగే ఈ రికార్డుల ప్రకారమే వాళ్ళు అనుభవంలో ఉన్నారు అలాగే వీళ్ళ హక్కు కూడా కరెక్ట్గానే వచ్చింది అంటే వారసత్వంగా ఉండొచ్చు కొనుక్కొని వచ్చి ఉండొచ్చు ఏ ఇబ్బంది లేని రికార్డు ఒక జిల్లాలో చిక్కించినప్పుడు ముప్పై శాతం ఒక గ్రామం మాత్రమే అది అదేవిధంగా ఇంకొక జిల్లాలో చూసినప్పుడు మనకు అరవై ఐదు శాతం రికార్డు గోల్డెన్ రికార్డు ఉంది అంటే అరవై ఐదు శాతం మంది రైతులు కరెక్ట్గా ఉన్నారు వాళ్ళ పొజిషన్లో ఉన్నారు వారసత్వంగా వచ్చింది ఎటువంటి సమస్యలు లేనటువంటివి ఇవి ఉన్నాయి ఇంకొక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నటువంటివి అంటే అధికారులు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఇంటర్ఫీర్ అవడం ద్వారా రెక్టిఫై చేయగలిగినటువంటివి ఉంటాయి ఇందులోనే మేజర్గా సర్వేవి కూడా ఉంటాయి సో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం రికార్డుల్లో సర్వే చేయడం ద్వారా ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి సో మనకు ఈ అరవై ఐదు ఒక ఇరవై ఐదు మనం లెక్కేసుకున్నప్పుడు తొంభై శాతం వరకు మనకు వెంటనే కూడా మంచి రికార్డు తయారు చేయడానికి ఉంటుంది ఇంకొక టెన్ పర్సెంట్ కేసులు ఇంకొంచెం అంటే రెవెన్యూ కోర్టుల ద్వారా కావచ్చు సివిల్ కోర్టుల ద్వారా కావచ్చు పరిష్కరించుకోవచ్చు వాటి ద్వారా మనకు అన్నీ కూడా ప్యూరిఫై కావడానికి ఈ రీసర్వే అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో చూస్తే అసలు సర్వేవే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు వాటిని ఇప్పుడు ఈ జరగబోతున్న రీసర్వే ద్వారా వాటిని ఎలా సరిచేసే అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో ఒక ముప్పై రెండు గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా సర్వే జరగకుండా ఉండిపోయినటువంటివి గతంలో సర్వే జరిగినప్పటికీ కూడా ఒకసారి కూడా సర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఒక ముప్పై రెండు వచ్చాయి అయితే ఈ సంవత్సరం పాటు దాని మీద సర్వే శాఖ బాగా కృషి చేయడం ద్వారా మనకు ఒక తొమ్మిది గ్రామాల్లో సర్వే పూర్తయిపోయింది రిమైనింగ్ గ్రామాల్లో ఒక నాలుగు గ్రామాల తప్ప మిగతా అన్నీ కూడా సర్వే జరుగుతూ ఉన్నాయి సో ఈ నాలుగు గ్రామాలు కూడా ఈ రీసర్వేలో భాగంగా కవర్ చేయడం జరుగుతుంది సో వాటి కూడా ఈ రీసర్వేలో భాగంగా తీసుకొని పూర్తి స్థాయిలో సర్వే చేసి వాళ్ళందరూ కూడా హక్కులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ రీసర్వే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మీరు అన్నట్టు ఒక ఉన్న మ్యాన్ పవర్ ఇవన్నీ వచ్చిన తర్వాత చూసుకున్నా కూడా ఎప్పటికీ పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది మనకు ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలు పెట్టమని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనం టెక్నాలజీని ప్రొక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి మనం ఆల్రెడీ టెండర్ పెరగడం జరిగింది అది ఈ నెలాఖరులోపు పూర్తయితే సక్సెస్ఫుల్గా వచ్చే నెలలోనే దాన్ని మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది ఈ రీసర్వే మొదలైన తర్వాత మొట్టమొదటిగా ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి మొదటగా ముఖ మండలంలో కొన్ని గ్రామాల్లో టేకప్ చేసిన తర్వాత అది పూర్తి స్థాయిలో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లేటెస్ట్ టెక్నాలజీకి అనుకూలంగా రియల్ టైంలో డేటాని అది సేవ్ చేసుకునే విధంగాను మొత్తం కూడా తయారు చేసిన తర్వాత అంటే ఒక నాలుగు నెలల సమయం ప్రయోగాత్మకమైనటువంటి సమయం ఏదైతే ఉందో అది ఓ నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని ఒక అంచనా ఇది పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రం కూడా ఈ రీసర్వే టేకప్ చేయడం జరుగుతుంది అంటే మొత్తంగా ఈ సర్వేకి సంబంధించి చూస్తే రైతుల నుంచి ఎలాంటి భాగస్వామ్యం ఈ సర్వే బృందాలకు అవసరం అని చాలా మంచి ప్రశ్న అంటే ఇందాక చెప్పినట్లుగా ఈ సమస్యలన్నిటికీ మూలం ఏంటంటే ఒకటి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేటువంటి విధానం అనేది వాళ్ళకు గ్రామ స్థాయిలో అందుబాటులో లేదు ఇన్ని రోజులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది సో ఈ గ్రామ సచివాలయాలు అక్టోబర్లో మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి వెంటనే ఈ రికార్డులన్నీ కూడా ఇప్పటికే మేము ఆన్లైన్లో పెట్టున్నాము మీ భూమి వెబ్సైట్ ద్వారా ఏ రైతైనా సరే తనకున్నటువంటి పేరు ద్వారా తన గ్రామం తన మండలం తన జిల్లా వివరాలు ఇవ్వడం ద్వారా తిరిగి తన భూముల వివరాలన్నీ చూసుకోవచ్చు సో వాటిని తీసుకొని అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకునేకి అవకాశం ఉంది కాబట్టి అది ఉచితం కూడా మొబైల్లో కూడా మనం మన భూమి వివరాలన్నీ తీసుకోవచ్చు అవి తీసుకోవడం ద్వారా మనం చెక్ చేస్తే ఏదైనా తేడా ఉంది అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళ పేరు ఉన్నా లేదా ఎక్సెంట్లు తక్కువ ఉన్నా లేదా కొంత ఎక్కకపోయినా నాలుగైదు పొలాలు ఉంటాయి ఒక మూడు పొలాలు ఎక్కువ ఉంటుంది ఒక పొలం ఎక్కువ ఉండదు దాంట్లో సో ఇలాంటి ఎర్రస్ ఏమైనా ఉన్నప్పుడు ముందుగా వాటిని గుర్తించి దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు గ్రామానికి ఒక విఆర్ఓని కూడా ఇచ్చారు సో అక్టోబర్ నెల నుంచి వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి రైతుని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మీ భూమి వివరాలన్నీ చెక్ చేసుకోండి ఆన్లైన్లో ఫ్రీగా మొబైల్లో ఇంటర్నెట్ ఉన్నటువంటి మొబైల్లో మీరు ఒకసారి మీ భూమి వెబ్సైట్కి వెళ్తే మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఏం వివరాలు ఉన్నాయో అలాగే ఎఫ్ఎంబీలు కూడా ఆన్లైన్లో ఉన్నాయి మరి మీ భూమి యొక్క ఎఫ్ఎంబీని మీరు కొడితే సర్వే నెంబర్ ఇస్తే చాలు ఎఫ్ఎంబి మ్యాప్ మీ పొలం యొక్క మ్యాప్ వస్తుంది అది కూడా తీసి చెక్ చేసుకోవచ్చు మీరు ఇవి అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవడం ద్వారా ఏమైనా తేడా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని వీటిని రెక్టిఫై చేసుకోవడం ద్వారా రీసర్వేకి వచ్చినప్పుడు క్లియర్గా ఉంటుంది టైటిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఉంటుంది కేవలం భూమి మీద హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదనేటువంటిది మొట్టమొదటిసారిగా రీసర్వేలో మీరు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ కూడా సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సర్వేకి నోటీసులు ఇస్తారు సర్వేకి నోటీసులు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా సర్వేకి హాజరయ్యి మీ భూమి యొక్క హద్దుల్ని మీరు చూపించడం ద్వారా మీరు ఒక సమగ్రమైనటువంటి లేదంటే మీ రికార్డులు ప్యూరిఫై చేసుకోవడానికి ఉచితంగా వచ్చినటువంటి సౌకర్యం ఇది కాబట్టి రైతుల వైపు నుంచి తమకు ఉన్నటువంటి డిస్క్రిప్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవాలి ఈ లోపు రీసర్వేలోపు తొలగించుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది లేదైనా సరే ఆ సర్వేకు వచ్చేలోపు డేటా తీసుకొని ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి సర్వేకు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మీ హద్దులు ఏవైతే ఉన్నాయో అవి చూపించాల్సి ఉంటుంది ఇది అలాగే చుట్టూ ఉన్నటువంటి ఏ సర్వే నెంబర్ సర్వే చేయబడుతుందో దాని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి హాజరవడం ద్వారా అది ఫర్ ఎవర్ ఉండేటువంటి రికార్డు కాబట్టి మనకు కరెక్ట్ కొలతలు వస్తాయి కొలిచిన తర్వాత నేను లేనప్పుడు కొలిచారు ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటుంది ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఒకటి ఏంటంటే సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ప్రకారంగా అండి రైతులు సర్వేకి హాజరవ్వాలి నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరైతే భూమి సర్వే చేయబడుతుందో వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అలాగే దాని మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దాని మీద ఆసక్తి ఎవరికి ఉంటుందంటే అదే నంబర్ మీద ఇంకెవరైనా ఓనర్ అని క్లెయిమ్ చేస్తున్నా లేదంటే అన్నదమ్ములందరిది కలిపి ఉన్నా సరే లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే గట్టు నిర్ణయించబడుతుంది కాబట్టి ఇతని భూమి గట్టు నిర్ణయించినప్పుడు పక్క భూమి గట్టు కూడా పక్క భూమి అతని గట్టు కూడా ఇదే అవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని ముందుగానే హాజరయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి ఈరోజు మనకు తహసీల్దార్ ఆఫీస్లో మనం విఆర్ఓ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ని మీ ఖాతాకి వన్ బి ఖాతా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఖాతాకి మీ ఆధార్ నంబరు మొబైల్ నంబర్ని జతపరుచుకునే అవకాశం ఉంది మీరు దాన్ని జతపరుచుకున్నారంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఏ రోజు సర్వే జరుగుతుంది అనేటువంటిది మీ నంబర్ కాన తప్పుగా ఉన్నప్పుడు ఇంకెవరికో మెసేజ్ వెళ్తుంది నోటీసులు ఎటు ఇస్తారు కానీ మీరు గ్రామంలో లేరనుకోండి మీరు ఎక్కడో ఉన్నారనుకోండి అలాంటప్పుడు మీ గ్రామంలో అది సర్వ్ చేయబడి మీ అడ్రస్ వాళ్ళకి తెలియనప్పుడు మీకు సర్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి మీ మెయిల్ ఐడి కానీ లేదంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం ఇచ్చున్నాము మీ భూమి వెబ్సైట్లో సో మీ మొబైల్ నంబర్ని మీ ఖాతాకు అనుసంధానించుకోండి మీ ఆధార్ నంబర్ని అనుసంధానించుకోండి అదేవిధంగా ఇప్పుడు గ్రామానికి ఒక సెక్రటేరియట్ వస్తుంది కాబట్టి మీ భూమి మీరు ఎక్కడన్నా ఉండివ్వండి మీ భూమి ఏ గ్రామంలో ఉందో ఆ సెక్రటేరియట్లో మీ అడ్రస్ ఇచ్చి పెట్టడం ద్వారా ప్రజెంట్ మీరు ఎక్కడున్నారో ఆ అడ్రస్ ఇచ్చి పెట్టడం ద్వారా లేదా మీ మెయిల్ లాంటివి ఇవ్వడం ద్వారా మీ భూమి ఎప్పుడు సర్వే చేయబడుతుందో అప్పుడు మీకు అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అదర్వైజ్ మీరు ఎక్కడో ఉండి నాకు నోటీసులు అందలేదు అనడం వల్ల త్వరగా రీసర్వే చేయడం కష్టం అవుతుంది అంటే ఇప్పుడు ఈ రీసర్వే ద్వారా ఎలాంటి సమస్యలు బయటకు వస్తాయి సార్ కొన్ని చోట్ల ఆక్రమణలు కానీ లేకపోతే ప్రభుత్వ భూముల ఆక్రమణలు వాటికి సంబంధించిన ఇష్యూస్ ఈ రీసర్వేతో బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఒకసారి రీసర్వే జరిగిన తర్వాత ఇటు రైతులు కావచ్చు లేదా ప్రభుత్వ భూములకు సంబంధించి ఎలాంటి భద్రత ఉంటుందని ఇప్పుడు మనకు ప్రభుత్వ భూములు ఉన్నాయి చెరువులు ఉన్నాయి పొరంబోకు భూములు ఉన్నాయి తర్వాత వాగులు ఉన్నాయి తర్వాత సోషల్ ఫారెస్టరీ ల్యాండ్స్ ఉన్నాయి అడవి పొరంబోకు ఉంది సో ఇలా విభిన్నమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎవరైతే ఆ భూములు కానుకొని ఉన్నారు వీళ్ళు కొంతమేరకు కొన్ని చోట్ల ఆక్రమించుకుని ఉన్నారు మన నోటీస్కి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి అదేవిధంగా కొంతమంది భూమి లేని వాళ్ళు కావచ్చు లేదా భూమి ఉన్నవాళ్ళు కావచ్చు వెళ్ళిపోయి ప్రభుత్వ భూమి ఖాళీ ఉన్నప్పుడు దాన్ని సాగు చేస్తూ ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా రీసర్వేలో వస్తాయి మనకు సో ఏదైతే వాగులను ఆక్రమించుకున్నారో ఇది వాగు మళ్ళీ ఇప్పుడు రీఫిక్స్ చేయబడుతుంది మన దగ్గర మ్యాప్లు ఉన్నాయి ఆల్రెడీ దాని ప్రకారంగా విస్తీర్ణాన్ని రీఫిక్స్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా వాటిని ఆక్రమించుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అక్కడికి హద్దులు రీఫిక్స్ చేయబడడం ద్వారా అన్నీ కూడా తొలగించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రీసర్వే అవకాశాన్ని రైతులు వినియోగించుకోవడం ద్వారా తమ రికార్డులని పూర్తిస్థాయిలో సరిచేసుకోవచ్చు ఎలాంటి వివాదాలు వాద్యాలు లేకుండా భూములకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారానికి ఇది ఒక మంచి అవకాశంగా సర్వే శాఖకు సంబంధించినటువంటి సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్